బెల్లు కొడతాడు వాణి ఎక్కడ గురకలు పెడతాడు రా నాయన్న, ఏదో వర్షం వస్తే కప్పలరిచినట్లుంది. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లే నీ దుబ్బ దేగ ఏం గురకలు రావి, ఏది కప్పలర్చి తరుస్తానవు. బయటికి పోయి కాలింగ్ బెల్ కొట్టుపో గట్టిగా. ఎందుకు చెప్తా పో? ఎందుకు చెప్పు? పో చెప్తా పో, ఇంట్లో ఉండి కాలింగ్ బెల్ పో కొట్టుపో. నీకు ఏదో తిక్క పట్టింది పో. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి చెప్తావు గట్టిగా. ఇప్పుడు నేనేం మాట్లాడను, ఉండే నేనేం మాట్లాడను. గ్యాప్ గ్యాప్ ఇచ్చి ఫస్ట్ నార్మల్ గా బెల్లు కొట్టి మళ్ళా గ్యాప్ ఇచ్చి మళ్ళా ఫాస్ట్ ఫాస్ట్ గా బెల్లు కొట్టు. అర్థమైందా? ఓ చెప్పింది చేస్తే పుణ్యం వస్తుంది. పోస్తుంది పో, చెప్తాను కదా పో, చెప్పు కొట్టుపో కొట్టుపోయే కాలింగ్ బెల్ పుణ్యం వస్తుంది పో. నీకు చెప్తావు కదా పో, పోయి కొట్టుపో, తొందర కొట్టుపో. నేనేం పిలిచను ఊరికే గట్టిగా ఫస్ట్ స్లో కొట్టి మళ్ళా కొట్టల్లా. స్టార్ట్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా ఉంది. లెట్స్ బిగిన్ ద షో. పెద్ద ప్లానింగ్ ఏ, పెద్ద ప్లానింగ్ ఏ వద్దు. అది చూడుపో, ఎవరు కాలింగ్ బెల్ కొడతాన్నారు అంతేగా. ఎవరు లేకుంటే ఎట్లా కొడతారమ్మా? నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం. ఎవరమ్మా? ఎవరు లేకుంటే బెల్లు ఎట్లు కొడతారు? నువ్వు సరిగ్గా చూస్తానవో లేదో లేమ్మా, నువ్వు నిద్ర మమ్మొద్దాను. అయ్యో నిజంగా అన్న, ఎవరు లేరు, ఎవరో పిల్లనాయలు అనుకుంటారు. ఆరు నెలలు నిద్ర మేం చేసుకొని తావు. ఎవరో కొడుతున్నారు పోతున్నారు. మీరే పోయి చూడుకోండి.
ఈకుంది నా కొడక. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా. ఈరోజు దసరా సెలవులు కదా పిల్లలంతా వర్షం పడుతుందా? వర్షం 3 గంటలు పడతానే. వడగండ్లు తింటారా? ఎట్లుంటాయి? ఆటోలో పనుకున్నా వస్తుంది, ట్రైన్ లో పనుకున్నా ఆడ పనుకున్నా వస్తుంది. అవైతే అట్లా నిద్రపోతాయి నీలక్క మా పనుకోమా సతాయితో పోయి చూడు పోరా. ఎవరు లేరులేమ్మా నీ బ్రహ్మ అంతా నేను దాంట్లకన్నా ఎక్కువ నిద్రపోతా. అంతేగా నేను చెప్తాను కదా నువ్వు 6 నెలలు నిద్ర మింది చేసుకుంటావని. ఓయ్ అమ్మా వీని దుంపదేగా వీడెక్కడ మనిషిరా దేవుడా. మా ఆయన నాకన్నా ఇంకా సీనియర్ దాంట్లో పండుగ. ఇప్పుడు మాట్లాడే అప్పుడే గురకలు తీస్తున్నాడు బొరగొడ్డకట్లా. ఏ కుంభకర్ణుడా ఏం గతి 6 నెలలు తిండి 6 నెలలు నిద్ర అన్నట్లున్నారు ఇద్దరు జోడుమియా భ్రష్టుమియా అని. వినాశకాలానికి విపరీత బుద్ధి అన్నట్లుంది. ఇద్దరు పోయాన్ని డిస్టర్బ్ చేసుకుంటూ ఈసారి బిల్లు కొడుతూ వాళ్ళు చచ్చిపోయారు నా చేతిలో. ముద్ది పగ కొడతాను నా కొడుకు. దసరా హాలిడేస్ కదా పిల్లలంతా ఇళ్ళ దగ్గర ఉంటారు. ఇళ్ళ దగ్గర ఉంటే ఏడిపిస్తారు నా చేతికి దిక్కిరనుకో నిక్కర ప్యాంట్లు ఊడగొడతాను. ఊడగొట్టి ఉత్తబిత్తల బిల్లు కొడతావా నువ్వు కూడా? ఏది నోటుకు వస్తే అది మాట్లాడకి. ఏడుచూసి కొడతాను అప్పుడు రానిలే ఏం భయమా నిద్రపోతా అంటే బిల్లు కొడతారని మదే నేర్పించింటా అని అడుగుతాను నేను. పనుకో బుడుక్స్ మామూలు పిల్లోళ్ళు అన్నాక బాగా చెప్పినావులేప్పా పడుకో ఉడికే. పిల్లోళ్ళు అన్నాక అట్లాంటివంతా కామన్. ఎవరు కొట్టినారు? ఎవరు కొట్టలే. నాకేం వినపల్లే మళ్ళీ అన్న అంటారే ఎవరమ్మా అంటే నువ్వు నిద్ర మంపరం వేసుకొని మీరు చూస్తుంటావు. నీ మంపరం ఎక్కువ కదా. మరి మీరు? నేను మంచిగా చూసుకోవాలి. దొరికి పిచ్చుకోకుండా తెప్పించద్దు తీ అక్కడ ఇచ్చుకో నీ పిల్లని దుక్కు. పద్దు ఏ మొద్దు నిద్ర ఏమత్తా నీకు బెల్లి సౌండ్ రాలేదా? నాకు ఆ సౌండ్ కల్లా పండుగ ఊరికే ఉండమ్మా గుయ్యం కన్న బేర్లు వదిలిపెట్టేట్లు సౌండ్ వస్తా అంటే పోయి చూసిరా పో. మీరే పోయి చూడు పోండి నేను చూస్తే నాకు ఎవరు కన్నపల్లె. యా ముద్ర స్ట్రిప్ట్ వచ్చింది యా ముద్ర స్ట్రిప్ట్ నా కొడుకు వచ్చి కొడుతున్నారు. మీరే పోయి ఇంతకుముందు చూసి వస్తారు కదా ఎవరు లేరా? లే పోయి చూసిరా పోలే. కూల్ ఏంది కూలు నీ బొంద కూలు? కూల్ నాకేమి వినపడలేదు. కూల్ పోరా నాకు నిద్ర ఎక్కువ వస్తుంది పోరా నా నిద్రలో లేపితే నాకు మళ్ళా నిద్ర రాదు. ఎవరు సౌండ్ లేదులే అమ్మా పడుకో. ఆవులింపులు పట్టుకున్నాయి చూడరా పడుకో నువ్వు చెప్తా తీలే నువ్వు పండుకో హ్యాపీగా జమ్మంగా పండుకో.
నిన్నే ఇచ్చి కొడతారా ఈసారి బెల్లు కొడితే తిన. నేనేం చేస్తా ఇప్పుడు? నువ్వు లేచిపోయి చూడిపో. ఏం అస్తమానం, నేను చూడాలనా? నాకు ఓకే అమ్మా. వానమ్మ నాకు చేతి గింజిక్కల్లా బండ చేసి కొడతాను. నాకేం ఓకే, వాళ్ళు బెల్లు కొట్టుకున్నా నాకేమి, ఏం కొడితే నాకేమి. మీకేమిరా, మీరు దేవర్దును పోతులు. అట్లాని కాదు, నా కోసం వర్షం గురిస్తే ఏమవుతారు? నా కోసం వస్తారా? నీ కోసం వస్తారు. నువ్వే పోయి ఓపెన్ చేసుకోండి. దునుపోతులు దునుపోతు మీద వర్షం గురిస్తే ఏమవుతుంది? ఏం కాదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లే, మీ దుబ్బ దేగ ఏం గురికలరావి, ఏది కప్పలర్స్ తరుస్తావు? ఏం ఫీల్ ఉండదు మామయ్యా. ఈ పాప ఎక్కడ నిద్రపోతాను? ఈ పాప నిద్ర లేడో. ఈ పాప నాడు గోరీల్లో బండి పెట్టి వచ్చినావు, నిద్ర వేరకంగా ఉంది సమాధిలో. అంతేగా, వాని అమ్మ వాని అక్క వాని ఆలి మీరుంటేనే ఇట్లాంటివన్నీ అవుతా అంటాయి. అంతేగా, మిమ్మల్ని ఏం లెగ్గో ఏమో మీరు. ఎవర్రా నువ్వు, ఇంత టాలెంటెడ్గా ఉన్నావు. లే తగలద్దు, నాకు తగిలితే తప్పరిగిస్తాను. బుడుక్సు నీకుంది నా కొడక, నిన్ను కొట్టి నీ ఐడి నుంచి ట్విట్టర్ ట్విట్టర్ వీడియో ఎట్టిస్తా నా కొడక. లేమ్మా ఏదో పిల్లోళ్ళు అన్నాక ఆడుకుంటా అంటారు. లేస్తావా ఇద్దరికి నీళ్ళు కల్లా పనుకోండి. అట్లని ఏమ్మా నువ్వు అట్లే పనుకోరా. ఏమ్మా లేస్తారా? మీరు లేరా? నేనేం చేయాలమ్మా? ఎవరు చెడిపోయింది? మీరు పనుకోకూడదు. బెల్లు కొట్టినా గానీ ఇన్నపడినట్లు నీకు ఒక టెక్నిక్ చెప్తా చేస్తావా? రా, నీకు నేను చెప్తా, రా పనుకో. చెప్తా పనుకో పనుకో, కళ్ళు మూసుకో, కళ్ళు తీయద్దు. అసలు నీకు హిప్నోటిజం నేర్పిస్తారు అంతా మూసుకున్నావా? ఏమి బెల్లు సౌండ్ వినపడుతుందా ఇప్పుడు? బెల్లు కొట్టండి, బెల్లు ఎట్లా వినపడుతుంది? లేరా ఆహా, బెల్లు సౌండ్ కొట్టకోకుండా అంటే బెల్లం పుల్లక్ అంటావు. బెల్లు సౌండ్ కొట్టకున్నా గానీ నీకు బెల్లు సౌండ్ వినపడతానట్లు ఫీల్గా ఫీల్. ఏం ఫీల్ ఉండదు మామయ్యా. ఫీల్గా ఫీల్ అయినా అయితే సౌండ్ వినపడుతుంది కొంచెం అన్నా. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని నిజంగా బెల్లు కొట్టినట్లు ఫీల్ కాబట్టి. సో నాకు అట్లా రావురా. రాలేదా? ఆహా కొట్టలేదమ్మా, ఫీల్ ఫీల్ అది ఫీల్. వాని అమ్మ వాని అక్క వాని అల్ల నాకు నిద్ర అంతా బాయి కదరా. దేవుడు పోతే పోన్లే మా, నీకేం సాయంత్రం రాదా? మళ్ళీ నిద్ర చెడిపోతే మళ్ళీ రాదురా. మళ్ళా 10 నిమిషాలకి వస్తుందిలేరా. ఎట్లొస్తుందిరా? ఇదేముందిలేరా, దేవుడున్న పోతు ఫ్యామిలీ నిద్రపోతుంది చూడరా. నాయన శ్మశానంలో బండి పెట్టి వచ్చినప్పుడు నిద్ర పెట్టట్లుంది. అంతేగా వాని అమ్మ వాని అక్క ఇప్పుడు కదరా దేవుడా. వాని అమ్మ వాని అక్క ఇప్పుడు కదరా దేవుడా. పడకలి నువ్వేనేం చేసినాను మా? నేను లేచి ఏమి, నేను నా నిద్ర చెడిపోయి నేను దస్తంటే ఒకరు కైలాసంలోకి వెళ్ళిపోతే
సౌండ్ బెల్లు సౌండ్ వచ్చినా గానీ రానట్లు ఊహించుకొని ఒక్కసారి ట్రై చేయి, ఇది ఒక్కసారి ట్రై చేయి, నీకు నువ్వు చేత కాకుండా నేను కూడా మేమిద్దరం కూడా మేల్కుంటాం పనుకో చెప్తాను. నేను చెప్పిన వల్ల కాదురా, నువ్వు అన్ని ఎన్నెందో తిక్కు తిక్కు చెప్పొద్దు, నేను చెప్పినట్లు ట్రై చెప్పొద్దురా, ఒక్కసారి ట్రై చేయి. నాకు తిక్క రేగుతుంది, నేను చెప్పినట్లు చేయి. ఏ పద్ధతి అస్సలు సౌండ్ కూడా నీకు విన్నపడినా కానీ లెయ్యవు నువ్వు, నేను చెప్పినట్లు చేయి. పనుకో చెప్తా, పనుకో పనుకో చెప్తా. నన్ను నమ్మండి. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. పనుకో, ఇంకా చక్కగా పనుకో. శవాసనలో పనుకో, శవాసనలో పనుకో, శవాసనలో చేతులు చేతులు ఇట్లా పక్కకు పెట్టు, అట్లా సైడ్స్ సైడ్కి, ఆ సైడ్ అది కూడా ఆ సైడ్, గాల్లేకి చేతులు చూపి, గాల్లేకి చేతులు ఇట్లా గాల్లేకి ఇట్లా అట్లా గాల్లేకి చూపించి. నేనేమన్నా పిచ్చుకుంటున్నా, నేను చెప్పినట్లు చేస్తే నీకు నిద్ర వస్తుంది. అట్లా గాల్లేక్ అట్లా గాల్లేకి చూపించి, నన్ను మనిషి అనుకో, దయ్యం అనుకుంటా. చెప్పినట్లు చేస్తే నిద్ర వస్తుంది. అది భ్రమలయ్యే, లేదో చిన్నగా ఇట్లా చేతులతో ఇట్లా చేతులు ఇట్లా పైకి ఎత్తుకుంటా. నేను చెప్పినట్లు చేస్తే ఆ పాపకి నేర్పించినానమ్మా. దో ఇదిగో చెప్పేది, ఇదో ఇదో యువర్ రియల్లీ ఏ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ ఇటుకే. ఇదిగో బ్రుక్స్ అవి చెప్పినట్లు ఇన్నమ్మా. నువ్వేంది నన్ను సతాయించుకుంటూ, నీకు నువ్వు డోర్ కొడతానమ్మా. ఇప్పుడు బెల్లు కాదు డోర్, డోరే ఏకంగా నాకు చిక్కినా అనుకో, నిజంగా నిక్కరు అన్ని ప్యాంటుని ఉడివిస్తాను నేను. నిక్కరు ఉడివి కూడా కదా, ఏం రా. ఇప్పుడు ఇట్లా పనుకుంటామా, ఇట్లా పనుకున్నప్పుడు చేతులు ఇట్లా ఈ మీదకి ఇట్లా వేసేసుకొని ఓకే గాలి పీల్చేటప్పుడు ఎట్లా నిద్ర పోతారా? ట్రై చేయి, నిద్ర రాకుంటే చెప్పు తీసుకొని కుట్టనండి. నాకు వద్దు, నేను అట్లా నిజంగా వస్తుంది, చెప్పు తీసుకోకొద్ది ఇట్లా. నీకు సౌండ్స్ కూడా విన్నప్పుడు ట్రై చేయి, ట్రై చేయి. అది చాలా నువ్వు ట్రై చేయి, నువ్వు ట్రై చేయి అబద్ధం. ఇప్పుడు సౌండ్ విన్నపడినా కానీ రోన్ సేపు ఉన్నాయిద్దో, రోన్ సేపు సౌండ్ వినపడుతున్నప్పుడు కూడా నాకు వినపడినట్లు అట్లా ఇట్లా 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 గట్టి పెట్టుకునేసి ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇట్లా పైకి ఇట్లా. ఏంటి మమ్మీ ఎవడు అనుకొని అంటాడు. ఒకవేళ నీకు సౌండ్ వినిపించినా కూడా వినపడనట్లు అట్లనే అంటాడు, కాన్సన్ట్రేషన్ ఆడే పెట్టు నిద్రలోకి వెళ్ళిపోతాం అట్లనే అంటాడు. అది ఎట్లుందమ్మా ఇప్పుడు, బాగుంది కదా కొంచెం చెప్పు, బాగుందా నిజం చెప్పు ఫీల్. యువర్ థింకింగ్ యామే రైట్. మా ఎవరో వచ్చినట్లు నాకు చూడు, గేటు వాళ్ళేనేమో బెల్లు కొడతాండి. లేరా ఎవరు లేరా? నేను చెప్పినట్లు చేస్తే నీకు హిమాలయాల్లో ఉండే సాధువుల టెక్నిక్ నేర్పిస్తాను అట్లా పైకి, అట్లా పైకి ఇట్లా. ఏంది ఇట్లా అంటే నిద్ర ఎట్లా వస్తుంది? వస్తుందమ్మా, కళ్ళు మూసుకొని అంటాడు. ఈ బాబు అనలేదే, ఆ బాబుతో వద్దు. నాకు నిద్ర బాగా వస్తుంది. నువ్వు ఎక్కడ బరగొట్టుదాన్ని, నువ్వు ఎందుకు రాదు నిద్ర? మా వదిలే, మనం చెప్పిండే చేయి, కళ్ళు మాత్రం తీకోకోకుండా నేను చెప్పినట్లు చేయి. సౌండ్ వచ్చినా కానీ నీకు వినపడదు. అంటాడు ఏమైంది, చెవులో కన్న బేర్లు పగిలిపోతాయేమో ఆ మాదిరి వస్తుంది. నువ్వు ఇట్లానే ఏంటంటే ఇట్లా ఎట్లా అనేది చాటమగమూడా,
నీకు అర్థం కావడం లేదు, నేను చూపిస్తాను చూడు ఇద్దరు. బెల్లు సౌండ్ వచ్చింది, చెప్పినట్లు చెయ్యి, నీకే నాలెడ్జ్ వస్తుంది. నాకేం నాలెడ్జ్ అవసరం లేదు, నా నాలెడ్జ్ దండుగుంది. నువ్వు చెప్పాల్సి మగం మీద అంటే ఏం లేదు, మగం మీద కొడతానా? కొట్టలేదు, ఏమే కొట్టలేదమ్మా, కొట్టలేదు నేను నిజంగానే. లేయిలే పైకి, సన్యాసి విధవా లేయి, నిద్ర వస్తాను ఇప్పుడు. ఎంతలు నా కొడుక, లేయి పైకి, లేయిలే. లేస్తావా నీళ్ళు గల్లా, మసాజ్ చేస్తావా? లేస్తాలే. ఏమ్మా నేను నిద్రపోతే నీకే? నిద్రపోకూడదు, నేను నిద్రపోలే, మీరు ఎవరు నిద్రపోకూడదు. సరే నిద్రపోను, నిద్రపోను, నేను నిద్రపోను అంటే నిద్రపోను. నాకు లేచి కూర్చోల్లా, నిద్రపోవడం లేదు. లేచి కూర్చుంటావా పోయేలా? ఏం లేదులే, నన్ను లేపే మళ్ళా ఇది చేస్తాను. కొవ్వాలే ఇలా తంటే నువ్వు కాలంటావు. షబ్బా, నాకు నిద్ర పట్టేదే అరుదు. నిద్ర వచ్చినాక మళ్ళీ నిద్రలో లేపితే ఇంకా డిస్టర్బెన్స్ అయితే నాకు నిద్రే రాదు. మీరు పిట్టినంత సేపు కూడా మాట్లాడరు మీరు. ఎప్పుడు వెళ్ళిపోతారో కైలాసము, గుర్రు 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 గుర్రు, వర్షం వస్తే కప్పలు అరుస్తా చూడు, ఆ టైప్లో అరుస్తావు నువ్వు. ఇంకా ఈ అమ్మైతే మేతగా ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటుందో, ఉందనుకోలో పోయిందనుకోలో అట్లా నిద్రపోయి ఉంటుంది ఈ అమ్మ, శబ్దం లేకుండా. అంతేగా, మీ ఇద్దరిని శ్మశానంలో వండి పెట్టినా కానీ నిద్రపోతారా హ్యాపీగా? పడకలు పెడతావేం లే, నేను పడుకోను, ఇంకా అయిపోయా. నేను పనుకోను నాయన, తీ.